చెప్తే అర్థం చేసుకోరా. ఆఫీస్ కు పిలిపించి ఆ డిఎస్పీ నాయుడు గారు మీ నాన్నగారిని నోటుకొచ్చినట్టు తిట్టారట తెలుసా? ఉద్యోగం వదిలేసి వచ్చేయమని చెప్పు. టైప్ చేయడం తెలుసుగా, ఆ సంపాదనతో హ్యాపీగా బతకొచ్చు. ఏంటి ఉద్దేశం? మంచి కొడుకునే కన్నావు, నాకే బుద్ధి చెప్తున్నాడు. రే, టైప్ కొట్టుకుని బతకక్కర్లేదురా. ఏదో ఒక బిల్డింగ్ లో వాచ్మెన్ ఉద్యోగం చేసేనా నేను బతకగలను. చూడు, ఆ డిఎస్పి మహాకిరాతకుడు, వాడు నిన్న ఏమైనా చేస్తే మేమేం చేయగలం? నన్నేం చేయలేకే కదా మిమ్మల్ని తిడుతున్నాడు. పెళ్ళైతే అన్ని సర్దుకుంటాలే. నువ్వు ఆ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డా, ఆ డిఎస్పీ కొన్న పవర్ కి డబ్బుకి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకోర్రా. ఆయన ఒప్పుకోకపోతే మాకేంటి? రే కార్తీక్, నా మాట వినరా, ఇందులో ఎవరు జోక్యం వద్దు. అమ్మో, నా మొహం చూడడానికి నాకే భయంగా ఉంది. పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయి, రెండించులు పెరిగాయి. ఇదే రా అందం అమ్మాయే సన్నగా. అద్దంలో చూసుకుని మురిసిపోతున్నావు. వీక్లీ వీక్లీ ఫేషియల్ చేసుకుంటారు, ఈ వారం చేసుకోలేదు, అందుకే ఫేస్ బ్లాక్ అయింది. ఎవరని చూస్తున్నారు? నాన్న ఎలా ఉన్నారు? డిఎస్పీ గారు, ఓ ఫోన్ చేసుకున్నా? చేసుకోండి చేసుకోండి. హలో, నేనే కార్తీక్. ఏయ్, ఎక్కడున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా, అలాగే జరిగింది. మా నాన్న సర్టిఫికెట్స్ అన్ని తీసుకొచ్చి నన్ను విమెన్స్ కాలేజ్ చేర్చాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, బస్ స్టాప్ పక్క నుంచే మాట్లాడుతున్నాను. ఇకపైన మనం ప్రతిరోజు మీట్ అవడం చాలా కష్టం. విమెన్స్ కాలేజ్ కదా, నేను వస్తానులే. రారా, అప్పుడే ఈ కాలేజ్ కూడా వద్దని విదేశాలకి పంపడానికి కరెక్ట్ గా ఉంటుంది. అంటే నిన్ను చూడకూడదంటావా? అలా అని నేను అన్నానా? డైలీ మార్నింగ్ నేనే నీకు ఫోన్ చేస్తాను, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఈ నంబర్ ఇవ్వచ్చా? ఓ ధారాళంగా ఇవ్వండి, ఈ బూత్ పెట్టిందే లవర్స్ కోసం కదా. ప్రపంచంలోనే ఇన్కమింగ్ కాల్స్ వచ్చే ఏకైక బూత్ ఇదే, అది ఫ్రీగా. ఏదైనా మెసేజ్ ఉంటే పాస్ చేయి, అతను నాకు చెప్తాడు. ఇదో ఎస్టీటీ బూత్, ఓనర్ తో మాట్లాడతావా? హలో, అందరూ నన్ను పిలిచేది చంటి చంటి అని, కానీ నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. నిన్ను నువ్వు ఎలాగైనా పిలుచుకో, ముందు ఫోన్ నెంబర్ ఇవ్వు. 333333. బూత్ 8:30 పైన ఖాళీగా ఉంటుంది, మీరు ఏ లో మ్యాటర్ అని చెప్పండి, నేను వెంటనే పాస్ చేస్తాను. ఒక మెయిన్ మ్యాటర్, ఈ విషయం డిఎస్పి గారికి తెలియనివ్వకండి, తెలిస్తే నా షేపులు మార్చేస్తారు. ఆల్రెడీ ఆ భగవంతుడు నా షేపులు మార్చి పంపించాడు. చాలా లవ్లీగా మాట్లాడుతున్నారు. సరే చంటి, ముందు షాప్ మూసేసి ఎక్కడికైనా పారిపోరా. వేరే జైలు నుంచి రిలీజ్ అయ్యాడ్రా అలాగా? వాడు తినగా నీ కోసం ఎక్కడికి వస్తున్నాడు, బయలుదేరు బయలుదేరు. వాడు జైలు నుంచి వస్తే నాకేంటి? ఏంటో నీ ధైర్యం? ఊళ్ళో అందరూ వాడిని చూసి భయపడుతూ ఉంటే నువ్వే కదా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకి పంపించావు. ఇప్పుడు జైలు నుంచి వచ్చి నేను కొట్టకుండా ఊరికి వదిలిపెడతాడా? లేవరా లే. ఎందుకు భయపడతావు? స్నానానికి వెళ్ళామని బలాత్కారం చేశాడు, అది చూసుకోవడం చూడండి చెప్పడానికి నేనే బిరికివాడిని కాదు. నువ్వు ధైర్యశాలని ఒప్పుకుంటావు కానీ ముందుకు నుంచి వెళ్ళరా. తగిలించు ఇవి, దీనికి కూడా నీకు సహాయం కావాలి. ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? బయలుదేరు, వర్షం కూడా తగ్గిపోయింది చూసా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నీకు 100 ఏళ్ళు, కొంచెం లావయ్యావు. కాఫీ తారా? కూల్ డ్రింక్? వాడిని కొట్టడం పాప వీరయ్య, వదిలే వీరయ్య, వదిలే వీరయ్య, 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 పాప చండి, వాడి వదిలే వీరయ్య, వాడిని చేయకు వీరయ్య, వాడి వదిలే ప్లీజ్. ఆ
వేరయ్యా, పొద్దు వేరయ్యా, వాడు అవిటి వాడు వేరయ్యా, వాడిని ఏం చేయకు, ఏదో తెలియక పోలీసులకు చెప్పాడు, ఇక మీద అలా చెప్పడు. చేసింది తప్పే కదా పాపు అన్న అమ్మాయి, నేను ఎప్పుడు నిజం చెప్తాను. వాడి చేతులు ఇరిగిపోను, ఎలా కొట్టడో చూడు, ఒళ్ళంతా పుండైపోయింది. నువ్వు ఏడోకు మంగమ్మ, నాకేం కాలేదు. ఏంటి ఏం కాలేదు, వాడు వచ్చి నిన్ను కొట్టాడు కదా, పోలీసులు నిన్ను అడిగినప్పుడు అలా నన్ను ఎవరు కొట్టలేదని ఎందుకు అబద్ధం చెప్పావు? నేనే వీణ్ణి అలా చెప్పమని చెప్పాను, మళ్ళీ ఆ ఎదవతో గొడవ ఎందుకని. కొట్టాలని వచ్చాడు, కొట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి అనవసరంగా సమస్యను కొట్టించుకోవడం దానికి అంతేగా మంగమ్మ. నిన్ను ఇలా కొట్టడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందిరా? అది మంగమ్మ, దుబాయ్ నుంచి మీ అబ్బాయి ఫోన్ చేశాడు. ఏమన్నాడు? వచ్చే దీపావళికి లేదా సంక్రాంతికి వస్తానన్నాడు. దీపావళికి వస్తానన్నాడా? రాని రాని, ఎప్పుడు వచ్చినా సరే ఈ తల్లిని చూడాలన్న ఆలోచన వచ్చింది చూడు. నాకు కూడా ఈ సెల్ఫోన్ తీసుకొస్తాను అన్నాడు. నేనే చిచ్చి ఆ దరిద్రం వద్దు అన్నాను, అనవసరంగా మన టెలిఫోన్ పూర్తికి ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకే. అవునా కేశవ, నువ్వు కాపురం పెడుతూ ఉండు, నేను ఇడ్లీలు పెట్టేసి వస్తాను, తినేసి ఎదురు గాని. ఏం బాబు వస్తా అన్నాడా? అవును. రాని రాని, చూసి ఎన్నాళ్ళయిందో. రే రామోహన్ ఫోన్ చేశాను, ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ అబద్ధం ఎన్నాళ్ళని చెబుతూ ఉంటావు? నేను ఎవరిని, ఊరు పేరు తెలియని అనాథని, నాకు దెబ్బలు తగిలాయని మంగమ్మ ఎంతో బాధపడుతుంది. తన కొడుకు దుబాయ్ వెళ్తారని బాంబులోనే డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషయం తనకు తెలిస్తే తట్టుకుంటుందా? నేను బతుకున్నంత వరకు వాడు డబ్బులు పంపాడని ఇస్తూనే ఉంటాను, వస్తాడో వస్తాడో చెప్తూనే ఉంటాను. ఇది నాకు తప్పు అనిపించడం లేదు.